ముప్పై అడుగులు. గతంలో 90% ఏదైతే తెలుగుదేశం పార్టీ అనుకున్నామో ఈసారి ఆ 90% వైఎస్ఆర్సీపీ వెనకాల ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రాధాన్యపడుతున్నాను మీ అందరినీ. ఇంకా చివరిగా గ్రంథి శ్రీనివాస్ గారు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు నన్ను నన్ను దయచేసి అందరికీ ఒక నన్ను క్షమించమని చెప్పాలి. ఒక విధంగా నా బాధ్యత మన ప్రాంతానికి మన ప్రజలకి ఎంత ఉందో నా కుటుంబానికి కూడా అంతే ఉంది. నా కొడుకు కొంచెం చిన్న వయసు, ఇంకొక 5 ఏళ్ళు ఉన్నానంటే ఆడు కాలేజీకి కూడా వెళ్ళిపోతాడు. నువ్వెవడో అని నన్ను అడుగుతాడు ఆయన తర్వాత. అందుకనే ఈ బ్రే తీసుకో తప్పక దీని మానవాళ్ళతో వస్తుంది. అయితే నేను రాజకీయాల్లో నుంచి మానట్లేదు, పదవికి వద్దంటున్నాను అంతే. పార్టీలో ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.